Hi students, welcome to Vasudev classes. Let us start our episode. So in previous unit, video, we have discussed about marginal costing. So cost marginal accounting. You can introduction chesukunnam kada asla adante enti adu ikkada pan chesindi danvalla em em basis. Now we will discuss about marginal costing. The costing lo different types unnayani cheppi telusu. కానీ అది ఏ విధంగా వాడతారు నౌ లెట్ అస్ స్టార్ట్ ఒక్కడ చూద్దాం దాని తర్వాత అన్ని చూద్దాం ఫస్ట్ వన్ మార్జినల్ కాస్టింగ్లో అసలు దీనిలో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి అనేది మెయిన్ క్వశ్చన్ మెయిన్గా ఇందులో 4 ఫార్ములాస్ ఉన్నాయి ఒకటి కాంట్రిబ్యూషన్ కనుక్కోనికి రెండు ఫార్ములాస్ అన్ను జస్ట్ స్టెప్స్ అంట బ్రేక్ ఈవెన్ పాయింట్ బిఈపి PV ratio, next and foremost margin of safety. ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో ఫార్ములాస్ నేర్చుకున్న ముందు మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి చూసుకుందాం. ఇన్కమ్ స్టేట్మెంట్ డన్. ఇది ఇన్కమ్ స్టేట్మెంట్. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి సేల్స్. ఎన్ని సేల్స్ చేశాము మ్యాక్సిమం మనకి సేల్స్ అనేవి యూనిట్స్లో ఇస్తాడు లేదా ప్రైస్ సపరేట్ ఇస్తాడు లేదా రెండు మిక్స్ చేసి ఇస్తాడు. వేరియబుల్ కాస్ట్ ఈస్ నథింగ్ బట్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ సేల్స్. వేరియబుల్ కాస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏమేమి గూడ్స్ అవసరమవుతాయి లైక్ రా మెటీరియల్ లేబర్ వేజెస్ రా మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్స్ ఇవన్నీ వేరియబుల్ కాస్ట్ కిందకి వస్తాయి. అంటే సేల్స్కి ప్రొడక్షన్కి ఎంత అవసరమో అంత మాత్రమే మనం పర్చేస్ చేస్తాం కదా. ఏదైతే పర్చేసామో దాన్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే కాంట్రిబ్యూషన్ డిటర్మైన్ అయిపోతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫార్ములా. ఫిక్స్డ్ కాస్ట్ దీనికి మనకి సంబంధం దేనితోనూ సంబంధం లేదు బికాస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు ఫిక్స్ ఉంటుంది. లైక్ రెంట్ ఆఫ్ ఎన్ ఆఫీస్, rent for the godowns, rent for the furniture, rent for the plant and machinery. Mostly rent అనేది అది మీ ప్రొడక్షన్ పైన డిపెండ్ అవ్వదు. మీరు 100,000 ప్రొడ్యూస్ చేసుకోండి, 1,00,000 ప్రొడ్యూస్ చేసుకోండి, బట్ మంత్లీ 10,000 రెంట్ అయితే పే చేయాలి బికాస్ ఇట్స్ ఎ ఫిక్స్డ్ కాస్ట్. కానీ వేరియబుల్ కాస్ట్ అలా కాదు. మీరు 10,000 గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే దానికి తగ్గట్టు మాత్రమే గూడ్స్ పర్చేస్ చేయాలి. 20,000 ప్రొడ్యూస్ చేశారనుకోండి అంత మాత్రమే వేరియబుల్ రా మెటీరియల్ అవసరమవుతుంది. సో వేరియబుల్ కాస్ట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ సేల్స్. ఇది ఫిక్స్ సేల్స్. వేరియబుల్ కాస్ట్ మేనేజ్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్లో కలిపి ఫిక్స్డ్ కాస్ట్ మేనేజ్ చేస్తే ఈబిఐటి, వి కాల్ ఇట్ యాజ్ ప్రాఫిట్. అందులో కలిపి ఇంట్రెస్ట్ ఇస్తే ఈబిటి, ఇంట్రెస్ట్లో ఈబిటిలో నుంచి ట్యాక్స్ తీస్తే ఈఐటి. ఇక్కడ వరకు సరిపోతుంది. ఈబిఐటీనే మీరు ప్రాఫిట్ అనుకోవచ్చు లేదా ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఫార్ములాస్లోకి వెళ్దాం. సో ఇంట్రడక్షన్ ఇది. క్వశ్చన్ ఏదైనా సరే జస్ట్ ఇక్కడ వరకు మీరు ఒక చిన్న ప్రొఫార్మ వేసి పెట్టుకుంటే ఇది మీకు వర్కింగ్ నోట్స్లా కనిపిస్తుంది, ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది, ఇంప్రెషన్ కూడా వస్తుంది బికాస్ ఇట్స్ ఎ ప్యూర్లీ ప్రొఫెషనల్ స్టఫ్. సేల్స్ వేరియబుల్ కాస్ట్ మేనేజ్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది, కాంట్రిబ్యూషన్లోకి ఫిక్స్డ్ కాస్ట్ మేనేజ్ చేస్తే ఈబిఐటి వస్తుంది. మీ క్వశ్చన్లో సేల్స్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ అన్నీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు గైడెన్స్ కింద వస్తుంది. ఫార్ములాస్లోకి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ తెలిసింది, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో తెలిసింది, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో తెలిసింది. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే అక్కడ వరకు ఫిక్స్డ్, జస్ట్ లైక్ ఏ ఆటో. ఇప్పుడు ఆటో పర్సన్ ఉన్నాడు, ప్రీవియస్లీ మనకి మీటర్ ఉండేది ఆటో మీద, అంటే సర్టెన్ వరకు ఫిక్స్డ్, దానిపైన మీరు ఎంత వెళ్తే అంత. అంటే ఫర్ సపోజ్ ఆటోలో 2 కిలోమీటర్స్ వెళ్తాం, 2 కిలోమీటర్స్కి ఫిక్స్డ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అన్నాడు వాడు. ఎవ్రీ కిలోమీటర్కి 30 రూపీస్ పెరుగుతుంది. మీరు 2 కిలోమీటర్స్ వెళ్ళినా 50 ఇవ్వాలి, 1 కిలోమీటర్ వెళ్ళినా 50 ఇవ్వాలి, 2 కంటే ఎక్కువ వెళ్తే 50 ప్లస్ ఎంత వెళ్తే అంత. సో ఇలాగా
సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ ఇంకా వేరియబుల్ రెండు మిక్స్డ్ ఉంటాయి. బట్ అది ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఓకే, ఈ పోర్షన్ ఫిక్స్డ్ కాస్ట్, ఈ పోర్షన్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ కంటే మనం ఎక్కువ స్పెండ్ చేస్తే దాన్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. సో ఇక్కడతోటి బేసిక్ కాన్సెప్ట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బేసికల్గా వేరియబుల్ సెమీ వేరియబుల్ కాస్ట్ పైన అది జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ పర్టైనింగ్ టు మిస్ చుట్టి ప్రొడక్షన్, 5,000 గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తే 18,000 అయింది, 6,000 ప్రొడ్యూస్ చేస్తే 20,000, 7,000 ప్రొడ్యూస్ చేస్తే 22,000, 8,000 ప్రొడ్యూస్ చేస్తే 24,000. ఇక్కడ డిఫరెన్సెస్ మీకు కనిపిస్తున్నట్టున్నాయి. 5 అంటే 18, 6 అంటే 20, 7 అంటే 22, 8 అంటే 24. చిన్న లింక్ ఉంది ఇక్కడ, లెట్ అస్ ఫైండ్ అవుట్. క్వశ్చన్ ఏం అడిగాడు అంటే క్యాల్కులేట్ ద ఫిక్స్డ్ కంపోనెంట్ ఇన్ ద సెమీ వేరియబుల్ కాస్ట్, అంటే ఇందులో ఫిక్స్డ్ పోర్షన్ ఏంటో కనుక్కోవాలి. జస్ట్ 2,000, ఎవ్రీ 1,000 గూడ్స్కి 2,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు, 1,000 గూడ్స్కి 2,000 అంటే 6,000 - 5,000 1,000 కదా, 20,000 - 18,000 2,000, 2K / 1K. ఆన్సర్ ఈస్ 2 రూపీస్ ఫిక్స్డ్ వేరియబుల్ కాస్ట్ దొరికేసింది మనకి 2 రూపీస్. వేరియబుల్ కాస్ట్ ఎట్లా కనుక్కోవాలంటే చేంజ్ ఇన్ ద సెమీ వేరియబుల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలా కనుక్కుని వస్తుంది. లేదా మీరు బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేసిన 1,000 గూడ్స్ ఇంక్రీజ్ అయితే 2,000 ఎక్స్పెన్సెస్ అవుతుంది, అంటే పర్ యూనిట్కి 2 రూపీస్ ఫిక్స్డ్. వేరియబుల్ కాస్ట్ కనుక్కున్నారు కదా, ఫిక్స్డ్ పోర్షన్ అంటే చూసుకుందాం. ఇప్పుడు 5,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేది కదా, అందులో ఇంటూ 2 రూపీస్ వేరియబుల్ కాస్ట్ కదా, 10,000. మనకి వేరియబుల్ కాస్ట్ తెలిసింది, టోటల్ ప్రొడక్షన్ టోటల్ సేల్స్ తెలిసింది. ఇందాక నేను ఒక ఫార్ములా చూపించాను కదా, వేరియబుల్ కాస్ట్ తెలిసింది, సేల్స్ తెలిసింది, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్. చూడండి ఇక్కడ సెమీ వేరియబుల్ కాస్ట్ ఎట్ 5,000 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ ఈస్ 18,000. ఫిక్స్డ్ కంపోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ సెమీ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏమన్నా అంటే ఫిక్స్డ్ ఇంకా వేరియబుల్ రెండు మిక్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే సెమీ వేరియబుల్ కాస్ట్లో ఫిక్స్డ్ ఇంకా వేరియబుల్స్ రెండు సేమ్ ఉంటాయి. మనకి ఏం తెలిసింది, వేరియబుల్ పోర్షన్ తెలిసింది. కనుక్కోవాల్సింది ఏంటి, ఫిక్స్డ్ సెమీ వేరియబుల్లోకి వెళ్ళి వేరియబుల్ తీస్తే మిగిలింది ఫిక్స్డ్ కదా. అట్లనే ఇది కూడా కనుక్కున్నాడు. క్లియర్? నథింగ్, ఫస్ట్ ఏం చేశాడు, టోటల్ సేల్స్ తీసుకు టోటల్ వేరే సెమీ వేరియబుల్ తీసుకున్నాడు, అందులోకి వెళ్ళి వేరియబుల్ పోర్షన్ డిలీట్ చేశాడు. మనకు వచ్చింది ఏంటి, ఫిక్స్డ్ పోర్షన్, ఫినిష్. మీరు గ్రాఫ్ చేయాలని అడిగితే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీకు ఇది బాగా అర్థమైందంటే గ్రాఫ్ వేయండి, లేదంటే జస్ట్ డోంట్ టచ్ ఇట్. దానివల్ల మీకు మార్క్స్ పెరిగేది లేదు, తగ్గేది లేదు. కాకపోతే ఇంప్రెషన్స్ వస్తాయి, అది మీకు కావాలనుకుంటే వేసుకుని లేకపోలేదు. ఇందాక నేను ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాస్ట్ స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ని వీడు ఒక లైన్లో రాశాడు అంతే. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ ఈజ్ ఈక్వల్స్ సేల్స్ బై వేరియబుల్ కాస్ట్ మైనస్ చేసాను, కాంట్రిబ్యూషన్ వచ్చింది. కాంట్రిబ్యూషన్లో ఫిక్స్డ్ కాస్ట్ ఇస్తే ప్రాఫిట్. ఈబిఐటి అన్న నచ్చు దీన్ని ప్రాఫిట్ అని కూడా అనవచ్చు. ఇట్ డిపెండ్స్, ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యూ. మన క్వశ్చన్లో కావాల్సిన ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ అని అనుకుంది. డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోమని అడవాడు. సేల్స్ ఎంత, 2 లాక్స్. వేరియబుల్ కాస్ట్ ఎంత, 40,000. ప్రాఫిట్ ఎంత, 30,000. సేల్స్ మనకి 2K వచ్చింది, సారీ వెయిట్, 2 లాక్స్. 2 లాక్స్కి వెళ్ళి 40 తీసాను, ఎంత వస్తుంది, 1,60,000 వస్తుంది కదా. ఫిక్స్డ్ కాస్ట్ మనకి తెలియదు కానీ ప్రాఫిట్ తెలుసుగా. ప్రాఫిట్ ఎంత, 30,000 అన్నాడు కదా. సో 160 - 30 = 130. మీరు ఇలా బాక్సెస్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, లేదా ఫార్ములానే ఫాలో అవుతామంటే ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యూ. నేను ఇక్కడ రాశాను, ఇలా చేస్తే అట్లీస్ట్ మనకి అకౌంట్స్ వచ్చింది తెలుస్తుంది వారికి.
sales minus variable cost is equals to contribution minus fixed cost is equals to profit. Clear? Sales is going to variable cost minus contribution. Contribution is fixed portion. Direct profit can this 30 ravalante 130 minus is 30 or so. Finish. First and foremost main formula completed. Deeni way continuation. I mean, just okokati eliminate chesukunte untaru ikkada em eliminate chesadu vaadu fixed cost eliminate chesadu ela find out cheyali cheppanu ga just fill in the blanks leka meeku vachina information mottham indlo eskondi edi miss ayindo automatically meeku answer telisipothe ela chestu vastadu main ga information mottham indlone classify ayipothadu okay next indlo kuda same indlo em miss chesarante contribution miss chesadu okay na main manam kalisindi contribution vidada miss chesadu అండ్ కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు పీవీ రేషియో అని. పీవీ రేషియో స్టాండ్ ఫర్ ప్రాఫిట్ అండ్ వాల్యూమ్ రేషియో. ఓకే, అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా, పీవీ రేషియో అంటే ప్రాఫిట్ ఇంకా వాల్యూమ్ రేషియో. జస్ట్ ఒక సర్టన్ వాల్యూమ్కి ఎంత ప్రాఫిట్ అనేది ఎర్న్ చేశారని తెలిసి అయితే పీవీ రేషియో. పీవీ రేషియో ఇస్ నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. మీరు వేసుకున్న ఒకటి వేసుకోవచ్చు ఒకటి. Contribution by sales into 100 is nothing but a PV ratio. In the JPN 2, just fill in the information here. Man KMM also selling price also 80 rupees. Under. But any units are applied? 10,000 units. Under. 80,000, I mean, sorry. So, okay, 80 rupees into 80,000, 10,000, 8 lakhs. Go so 8 lakhs. సేల్స్ సెల్స్మెన్, సేల్స్ సెల్స్మెన్ ఇక్కడ మనకి వేరియబుల్ కాస్ట్. ఓ సూపర్, ఎంత వేరియబుల్ కాస్ట్? 40 × 10,000, 4 lakhs. 1, 2, 3, 4. ఒక పెన్ను కనుక్కోవాలి దీనికి, ఇంకా అయిపోతుంది. కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది మనకి? 4 lakhs కదా. ఏ ఎల్లని పెట్టేస్తారా బాయ్, 4 lakhs అయిపోయింది. లెస్ ఫిక్స్డ్, దీని కాంట్రిబ్యూషన్ అంటున్నా. నెక్స్ట్ లెస్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ ఎంత? 2 lakhs. ఆన్సర్ ప్రాఫిట్ ఈస్ 2 lakhs. డన్. ఫిక్స్డ్ మనకు తెలిసిపోయింది కాబట్టి రబ్బర్ డన్. మనకి వేరియబుల్ కాస్ట్ తెలిసింది, ప్రాఫిట్ అండ్ లాస్ తెలిసింది, కాంట్రిబ్యూషన్ తెలిసింది. కాంట్రిబ్యూషన్ వాడు కనుక్కోమన్నాడు, నేను కనుక్కున్నా ఎంత 4 lakhs వచ్చింది కాంట్రిబ్యూషన్. ప్రైస్ కనుక్కున్నా, పర్ యూనిట్ అని ఇచ్చాడు వీడు. మీరు డైరెక్ట్గా కాంట్రిబ్యూషన్ రాసి 4 lakhs వేసుకున్నా, నో ప్రాబ్లం. లాస్ట్లో కనుక్కున్నాడు. పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 కదా. కాంట్రిబ్యూషన్ ఎంత? 4 lakhs. సేల్స్ ఎంత? 8 lakhs ఇంటూ ఎంత? 100. 100కి షార్ట్ కట్ లేవు. ఆన్సర్ 50%. డన్. పీవీ రేషియో కూడా ఫైండ్ అవుట్ చేసేసాం మనం. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫైండ్ అవుట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్. ఇట్స్ టూ హార్డ్ శ్రీ. సీ హియర్, సెల్లింగ్ ప్రైస్ తెలుసు, అందులోకి వెళ్ళి వేరియబుల్ తీసేస్తే కాంట్రిబ్యూషన్ వచ్చింది. అందులోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ 1,50,000. టోటల్ కాంట్రిబ్యూషన్ 7,50,000. అంటే నథింగ్. ఇందులోకి వెళ్ళి డైరెక్ట్గా చేసిన ఒక్కడు, ఇండైరెక్ట్గా చేశాడు అంత, నో ప్రాబ్లం. 7,50,000 కాంట్రిబ్యూషన్. అందుకని ఫిక్స్డ్ తీసేసాడు అనుకోండి, మీకు ఏది ప్రాఫిట్? ఇక్కడతోటి ప్రాఫిట్స్ వద్ద అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఓకే ఫైన్, ఇది హైలైట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఇంపార్టెంట్ 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 మెయిన్ మెయిన్ క్వశ్చన్. సెకండ్ యూనిట్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. కంపెనీలో కెపాసిటీ ఎంత? 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలదు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేదు, ఏం లేదు. కూల్. 4 rupees పర్ యూనిట్. ఇట్స్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ ప్రొఫార్మా చేంజ్ అవుతుంది, డోంట్ ప్యానిక్. వేరియబుల్ కాస్ట్ తెలిసింది, ఫిక్స్డ్ కాస్ట్ తెలిసింది, సేల్స్ తెలిసింది. ఓకే,
ఎప్పుడు 1998 ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడమ్మా ఇయర్ ఈజ్ నాట్ మెన్షన్డ్. ఓకే హియర్ 1998 ఇది. నెక్స్ట్ 1999 ఇన్ఫర్మేషన్ ఏంటి, 1,10,000 సేల్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, సేల్స్ మాత్రం 1,15,000 చేశారు సేమ్ ప్రైస్కి, అంటే 8 రూపీస్కే సేల్ చేశారు. పాపం ఎక్కువ ప్రాఫిట్స్ రాలేదమ్మా. వేరియబుల్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లోనే వేరియబుల్ ఫిక్స్డ్ అని వచ్చేస్తాయి. 4 lakhs వేరియబుల్ కాస్ట్, 1 lakh ఫిక్స్డ్ కాస్ట్. రికవరీ రేట్ జస్ట్ రాసుకోండి బ్రాకెట్స్లో పడేది. దీన్నే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. కాస్టింగ్ వచ్చింది ఇక్కడికి, చెప్పాం కదా దీనికంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇన్ఫర్మేషన్ పైన ఫీడ్ అయి ఉంటుంది అని చెప్పి కాస్టింగ్ వచ్చింది ఇక్కడ చూడండి. నెక్స్ట్ యాడ్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఏం లేదు, క్లోజింగ్ స్టాక్. వీళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేశారు, 1 lakh గూడ్స్ ప్రొడ్యూస్ చేశారు, కానీ ఎంత సేల్ చేశారు, 90,000 మాత్రమే సేల్ చేశారు, 10,000 రిమైనింగ్ ఉంటుంది ఇన్వెంటరీలో. సో ఆ 10,000ని 5 రూపీస్ తోటి తీసుకున్నాం, బికాస్ 4 రూపీస్ ఈస్ వేరియబుల్, 1 రూపీస్ ఈస్ ఫిక్స్డ్. 4 + 1 = 5, 5 రూపీస్ పర్ యూనిట్ చొప్పున ఇన్వెంటరీలో పెట్టి 50,000. సో 4,50,000 COGS. సేల్స్ వచ్చేసేసి 8 రూపీస్ పర్ యూనిట్, 7,20,000 మనకు ఇప్పుడు ప్రాఫిట్ డిటర్మైన్ అయిపోయింది. యాడర్ లెగ్స్ అండర్ అబ్సార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్, ఓవర్ ఫిక్స్డ్ హెడ్స్. మీకు జస్ట్ యాడ్ నెగిటివ్లో ఉంటే మైనస్ చేస్తాం, పాజిటివ్లో ఉంటే ప్లస్ చేస్తాం, ఫినిష్డ్. సేల్స్లోకి వెళ్ళి COGS తీసేసామనుకోండి, 2,70,000 మనకి ప్రాఫిట్ అనేది విజిబుల్ అవుతుంది. మీరు 1998 చేసారు అప్పుడు 1999. హియర్ స్మాల్ చేంజెస్ ఉంటాయి క్వశ్చన్లో, నోటీస్ చేయండి చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసేసి 1 lakh గూడ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 4 పర్ యూనిట్, 1,10,000 ప్రింటింగ్ ఎర్రర్ అండ్ థింగ్స్. సేమ్ హియర్ 1,10,000, 40,000, 4,40,000, 1,10,000 సీషియా, 1,10,000 ఫిక్స్డ్. ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ అనేది ఇట్ నెవర్ చేంజెస్. 1 lakh ప్రొడ్యూస్ చేసినామో 1 lakh అవుతుంది, 1,10,000 ప్రొడ్యూస్ చేస్తే 1,10,000 ఫిక్స్డ్ కింద వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి 5,50,000. ఓపెనింగ్ స్టాక్ ఇందులో ఉంటుంది, బికాస్ ఇక్కడ క్లోజింగ్ స్టాక్. 1998లో ఉన్న క్లోజింగ్ స్టాకే 1999కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. లాస్ట్ ఇయర్లో మనం ఏదైతే క్లోజ్ చేసామో ఈ ఇయర్లో మనకి అది ఓపెనింగ్ అవుతుంది కదా. సో ఓపెనింగ్ని యాడ్ చేస్తాం, క్లోజింగ్ 5,000 యూనిట్స్ ఉంటాయి. ఇయర్ 10,000 యూనిట్స్, బికాస్ వాళ్ళు 90,000 మాత్రమే సేల్ చేస్తారు, 1 lakh నుంచి 10,000 మిగిలిపోయింది. సో మనకి 1,10,000 వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు, ప్లస్ 10,000 ఇక్కడ ఉంది, 1,20,000 వెళ్ళి ఎంత సేల్ చేశారు వీళ్ళు, 1,50,000 కదా. సో 5,000 యూనిట్స్ విల్ బి సర్ప్లస్. 5,000 ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 5 క్లోజింగ్ స్టాక్ కదా, 25,000 విల్ బి డిడక్టెడ్, 5,75,000. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈస్ 5,75,000. అందరికి వెళ్ళి ప్రాఫిట్ సేల్స్ తీసేసేయడం, ప్రాఫిట్ విల్ బి విజిబుల్ వెరీ క్లియర్లీ. సో ఇక్కడతోటి ఇప్పుడు 1 సెకండ్, 3,45,000 అయిపోయింది కదా. నెక్స్ట్ యాడ్ ఓవర్ అబ్సార్ప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. అంటే ప్రీవియస్ ఇయర్లో మనం 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం, కానీ ఈ ఇయర్లో 1,10,000 ప్రొడ్యూస్ చేసాం, 10,000 ఎక్స్ట్రా కదా. సో ఫిక్స్డ్ కన్జంప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అని ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 10,000 ఇంక్రీజ్ అయింది, ఓవర్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి దాన్ని డిడక్ట్ చేస్తాం. సో వీ డిడక్ట్ హియర్ 10,000 ఫ్రమ్ ద ప్రాఫిట్. మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి తీసేస్తే ప్రాఫిట్ అనేది విజిబుల్, 3,35,000. నెక్స్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇందాక చెప్పిన ఇన్కమ్ స్టేట్మెంట్ అదే ఇది. వేరియబుల్ కాస్ట్ చేసాడు, ఓపెనింగ్ స్టాక్ తీసేసాడు, ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ తీసేసాడు, COGS వచ్చింది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్.
సివర్జీస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ మైనస్ సేల్స్ కాంట్రిబ్యూషన్ అనేది అరైజ్ అయింది. అంటే సేల్స్ నుంచి వేరియబుల్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే సివర్జీ వేరే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే నెట్ ప్రాఫిట్. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా, వేరియబుల్ అన్నీ ఒక దగ్గర క్యాల్కులేట్ చేసింది, అందులోకి వెళ్ళి సేల్స్ తీసేసాడు, సారీ సేల్స్లోకి వెళ్ళి వేరియబుల్ ఎక్స్పెన్సెస్ మొత్తం తీసేసాడు, కాంట్రిబ్యూషన్ వచ్చింది, అందులోకి వెళ్ళి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఫినిష్. నౌ వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా. ఇక్కడ నేను రాశాను నేను రైట్ ఫైన్ 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 ఇదిగా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్. ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ ఇన్ టు సేల్స్ లేదా పీవీ రేషియోని ఫిక్స్డ్ కాస్ట్ కిందకి డివైడ్ చేసిన వచ్చేస్తుంది. ఒక ఫార్ములాని మీకు నచ్చిన విధంగా మ్యానిపులేట్ చేసుకుని యూజ్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్, ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ అస్, బికాస్ ఆ క్వశ్చన్లో ఏ అడుగుతాడో తెలియదు. సో అందుకనే ఇట్లా డిఫైన్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అని ఒకటే, ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై కాంట్రిబ్యూషన్ అని ఒకటే. అదేంటి సార్, పీవీ రేషియోకి సేల్స్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఎట్లా అంటే, 1/ సేల్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ చేసుకుంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ వస్తుంది. అదే పీవీ రేషియో ఫార్ములా. వెరీ గుడ్. నౌ లెట్ అస్ కంటిన్యూ. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇది, మనకి ఇక్కడ వరకు నాకు పని లేదు. డిజైర్డ్ అన్డిజైర్డ్ ఉంది కదా, ఇది ఒక్కసారి చూద్దాం. యూనిట్స్ ఫర్ డిజైర్డ్ ప్రాఫిట్స్, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్, ఆర్ సేల్స్ ఫర్ డిజైర్డ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. ఇక్కడ ఇంటూ సేల్స్ అనేది ఒకటి ఉంటుంది, జస్ట్ డోంట్ ఫర్గెట్ ఇట్. ఇంటూ సేల్స్ విల్ బి వెరీ ఫిక్స్డ్. ప్రాబ్లంలోకి వెళ్దాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇది ఈక్వల్స్ టు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్. ఇన్ యూనిట్స్ అని ఇస్తే ఇంటూ సేల్స్ రాదు, ఇన్ యూనిట్స్ లేకుండా హోల్ అనిపిస్తే మాత్రం సేల్స్ అనేది గ్యారంటీగా అరైజ్ అవుతుంది. ఇన్ యూనిట్స్ అంటే నో సేల్స్, ఇన్ వాల్యూ అంటే సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో క్లియర్ క్వశ్చన్ ఏమిచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 80,000, వేరియబుల్ కాస్ట్ ఈజ్ 4 rupees, ఎస్టిమేటెడ్ సేల్స్ ఫర్ పీరియడ్ ఆర్ 2 lakhs, ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్వాల్వ్డ్ కోయిన్సైడ్స్ విత్ ఎక్సైట్ నథింగ్, 20 rupees ప్రైజ్, 2 lakhs అమ్ముకోరు, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు, 2 lakhs డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్స్ టు 20,000 యూనిట్స్, సారీ 10,000 యూనిట్స్, 10,000 యూనిట్ 4,000, సో 40,000 యూనిట్స్ వచ్చినాయి కదా. సో లేటెస్ట్ కంటిన్యూ. మనకి వేరియబుల్ కాస్ట్ తెలిసింది, ఫిక్స్డ్ కాస్ట్ తెలిసింది. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత, 80,000, కాంట్రిబ్యూషన్ ఎట్లా, సేల్స్ 2 lakhs ఉంది కదా, ఇందులోకి వెళ్ళి 40,000 మైనస్ చేయండి, 1,60,000 వస్తుంది. సో హియర్ విల్ బి ద ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ 80,000 డివైడెడ్ బై 1,60,000 ఇంటూ సేల్స్ ఎంత, 2 lakhs. ఓకే, 8 1s are 8, 8 2s are 16, 2 1s are 2, 1 lakh. సో 1 lakh విల్ బి ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ, వాటి ప్రకారం వాల్యూ అది. యూనిట్ నెంబర్, ఇల్లస్ట్రేషన్ నెంబర్ 7, సేమ్ ఫైన్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సేల్స్ ఇచ్చాడు, ఫిక్స్డ్ ఇచ్చాడు, వేరియబుల్ ఇచ్చాడు. వేరియబుల్ ఎంత, 1 lakh కదా, సేల్స్కి వెళ్ళి 1 lakh తీసేసేయండి, 1 lakh వస్తుంది, అది కాంట్రిబ్యూషన్ అవుతుంది, 1 lakh విల్ బి ద కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 50,000 డివైడెడ్ బై 1 lakh ఇంటూ 2 lakhs, ఆన్సర్ విల్ బి ద సేమ్, 1 lakh.
Done. Eighth one, calculate PV ratio as well as break-even point. PV ratio formula enti contribution by sales kada. Sales minus sales. So calculate PV ratio and break even point అన్నారు కదా PV ratio అంటే ఏంటి contribution by sales contribution by sales కదా contribution is equals to fixed cost plus profit just then contribution is equals to fixed cost plus profit అన్న ఒకటే లేదా ఈ రెండు యాడ్ చేసినా మీకు కాంట్రిబ్యూషన్ వస్తుంది సో నథింగ్ కాంట్రిబ్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ 1 lakh ప్లస్ 1,50,000 ఈజ్ ఈక్వల్స్ టు 2,50,000 2,50,000 బై సేల్స్ 5 lakhs సో 50% విల్ బి ద కాంట్రిబ్యూషన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో ఇందాక చెప్పిన టూ ఫార్ములాస్ ఉంటాయండి బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 1 lakh డివైడెడ్ బై 50% అన్నాడు కదా అది 0 50% అన్నాడు కదా సో బ్రేక్ ఈవెన్ పాయింట్ విల్ బి 2 lakhs ఇక్కడతోటి బ్రేక్ ఈవెన్ పాయింట్ అయిపోయింది క్వశ్చన్లో నార్మల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ఇట్లా ఎట్ విచ్ పాయింట్ సేల్స్ విల్ బి ఈక్వల్ టు 0 అంటే ఎంత వరకు సేల్ చేస్తే నో ప్రాఫిట్ నో లాస్ అనేది సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది సో లెట్ అస్ కంటిన్యూ బిఈపి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అమౌంట్ ఆఫ్ సేల్స్ ఇన్ రూపీస్ నెక్స్ట్ బిఈపి ఇన్ BEP is calculated first. Break-even point is equals to fixed cost by PV ratio. Find the ratio. Number of units to be sold to earn desired profit. Desired profit is nothing but మనకి కావాల్సిన profit. Question ఏంటి number of units must be sold to earn 60,000 profit per year. First normal profit calculate చేయండి. తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ కావాలో రివర్స్ మెథడ్లోకి వెళ్ళిపోండి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఇట్స్ అ సింపుల్ ఫార్ములా డిజైర్ ప్రాఫిట్ ఎంత వాడికి 60,000 కదా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 5,54,000 ఫిక్స్డ్ సెల్లింగ్ కాస్ట్ 2,52,000 రెండు యాడ్ చేయండి అంటే కాంట్రిబ్యూషన్ వస్తుంది డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ ఇస్ నథింగ్ బట్ సెల్లింగ్ మైనస్ వేరియబుల్ కాస్ట్ సో మనకు కావాల్సిన సొల్యూషన్ 7,92,000 ఇది రెండు యాడ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ వచ్చింది 7,92,000 ప్లస్ 60,000 డివైడెడ్ బై 6 బికాజ్ ఇట్స్ అ కాంట్రిబ్యూషన్ కాబట్టి సో 1,42,000 units. Okay, now? Because it's desired profit, right? So, that's why 1,42,000 units. Question is, where no profit, no loss, and a point of rise, then what do we do? Desired profit place, lo, zero petal. Then, no profit, no loss situation. Rise maximum questions, lo, no profit, no loss, and questions are equal. So, then, fixed cost plus desired profit will be zero divided by contribution. Contribution is nothing but sales minus variable cost. 20 minus 14 will be the 6. So finish. Ikkadote break-even analysis clear ga end up. Composite BEP ante total fixed into sales by contribution. Break-even point is nothing but fixed cost by contribution into sales anna okate.
లేదా ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అన్న ఒకటే. సో నథింగ్ టు వరీ. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ సేల్స్ ఈజ్ సేల్స్ ఓవర్ అండ్ అబౌవ్ ద బ్రేక్ ఈవెన్ అన్నారు. బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ కంటే ఎక్కువ సేల్స్ చేస్తే దాన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అంటాం. ఇది ఈక్వల్స్ టు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఇది ఈక్వల్స్ టు టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇది ఈక్వల్స్ టు ప్రాఫిట్ పీవీ రేషియో ఆర్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ డివైడెడ్ బై టోటల్ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఇక్కడ ఇచ్చేసాడు, రేషియో ఇక్కడ ఇచ్చాడు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అంటే టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఆర్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ బై టోటల్ సేల్స్ ఈజ్ అ ఫార్ములా. సమ్లోకి వెళ్ళిపోదాం. సేల్స్ ఇచ్చాడు 1 lakh, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు 30,000, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు 50,000. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. ఎప్పుడైనా సరే ఫస్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్ అరైజ్ అయితే బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనుకో, ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ టోటల్ సేల్స్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ టోటల్ సేల్స్ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్. సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేశాడు, కాకపోతే కన్ఫ్యూజ్ చేశాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్. ఫిక్స్డ్ కాస్ట్ 30,000 బై కాంట్రిబ్యూషన్ 1 lakh మైనస్ 50,000. 30,000 బై 50,000 ఇంటూ 1 lakh. 30,000 డివైడెడ్ బై 50,000 60,000 ఆన్సర్. దెన్ అది బిఈపి. సో ఫార్ములా ఏంటి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ బై టోటల్ సేల్స్. 60,000 బై 1 lakh. 60,000 మైనస్ 1 lakh ఐ థింక్ సో దిస్ విల్ బి ద మైనస్. ఓకే, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఇదే కదా, టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. సో 1 lakh మైనస్ 60,000 40,000. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో అంటే 40,000 బై 1 lakh. కలిసింది ఏంటి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ కదా, 40,000 వరకు చేశారు. దాన్ 11th వన్ పీవీ రేషియో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా కనుక్కున్నాడు, కానీ ప్రాఫిట్ ఇచ్చేసాడు. ప్రాఫిట్ ఈక్వల్స్ టు 2,200 రిప్రజెంట్స్ 10% ఆఫ్ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 10,000. జస్ట్ ఫార్ములాస్ వేసి రివర్స్ మెథడ్ అప్లై చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది. ప్రాఫిట్ ఇచ్చేసాడు, 10% ఆఫ్ సేల్స్ అన్నాడు. అంటే సేల్స్ వచ్చేసేసి 2,000. 10% ఆఫ్ సేల్స్ అన్నాడు, సేల్స్ వచ్చేసి 2,000 వస్తుంది. 2,000 బై 10% ఈజ్ ఈక్వల్స్ టు 2,000 డివైడెడ్ బై 0.1. సేల్స్ విల్ బి 20,000. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అంటే టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000. టోటల్ సేల్స్ ఎంత? 20,000. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఇచ్చేసాడు కదా క్వశ్చన్లో 10,000. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ విల్ బి 10,000. నథింగ్, ఇక్కడ నీకు 10,000 వాల్యూ ఇచ్చాడు, 20,000 మనం ఫైండ్ చేసాం. 10,000 ఇక్కడ పంపించి ఇది ఇక్కడ పంపిస్తే 20,000 మైనస్ 10 ఆన్సర్ విల్ బి 10,000. ఫినిష్. బ్రేక్ ఈవెన్ సేల్స్ తెలిసింది. బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే టోటల్ సేల్స్ మైనస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. 20,000 మైనస్ 10,000 ఈజ్ ఈక్వల్స్ టు 10,000 విల్ బి ఫిక్స్డ్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ప్రాఫిట్ బై పీవీ రేషియో అంట ప్రాఫిట్ ఈస్ 2,000. దిస్ విల్ బి 2,000 ఓన్లీ, నాట్ 2,200. 2,000 డివైడెడ్ బై 10,000 ఈజ్ ఈక్వల్స్ టు 1/5, 0.2, 20%. పీవీ రేషియో 20% వచ్చింది. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అన్నది.
therefore fixed cost is equal to break even point into PV ratio, 10,000 into 2%, 2,000. Finish. Nothing. Formulas and is called solution forward. Formulas is called reverse method apply is solutions for obtained. Everything is same. Nothing to change. Just profit volume and is don't confuse PV ratio. Even find out Gemini. PV ratio find out fixed cost. Fixed cost percentage to sales. Break-even point. Margin of safety. Fixed cost percentage to sales and explain this thing. 4,27,500. Oh no. Contribution. Contribution by fixed cost by total sales. Okay, fixed cost percentage to sales and go. Fixed cost by sales. Apprentice, fixed cost percentage and academic and this F by S, fixed cost by sales is called. So put it steps under following figures to 1 year working at 100% capacity in manufacturing business. Fixed overheads ఇచ్చాడు, వేరియబుల్ ఓవర్హెడ్స్ ఇచ్చాడు, డైరెక్ట్ వేజెస్ ఇచ్చాడు, డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు. ఇన్ ద బ్రేక్ ఈవెన్ చార్ట్ డిటర్మైన్ ఫ్రమ్ ద చార్ట్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకే ఫైన్, వాడు డయాగ్రామ్ రిప్రజెంట్ చేయమంటున్నాడు, నథింగ్ టు వరీ. ఎక్స్ యాక్సెస్ లో ఏం డినోట్ చేయాలో, ఎక్స్ యాక్సెస్ లో ఏం డినోట్ చేస్తాం, యాక్టివిటీని డినోట్ చేస్తాం. వై యాక్సెస్ లో ఏం డినోట్ చేస్తాం, ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ ఇన్ రూపీస్. ఎక్స్ యాక్సెస్ 1 సెంటీమీటర్ 10%. Y-axis is 1 centimeter is equal to 25,000. Draw lines is some 30,000 on y-axis. Just dinni etla draw chestamo vaadu danni detail explain cheyamannaru. Break even point achindi. Fixed cost into total sales divided by total sales minus variable cost. Formula chesthe maniki 50% level activity anadu, adhe ikkada plot cheyali. Done. Maximum length questions on doubt, so don't panic. But just focus on choosing bottom better. X limited represents the following results for 1 year and year. So just represent the length. Kartoti solution I pindi. Limitations, disadvantages, advantages of marginal costing. Just stocks are choose. Cost, volume, profit and CVP analysis. Same as break-even point, it has different scope. PV ratio adi BEP ki helpful aitadu, kani cost profit analysis will be purely different. Cover the cost in relationship to the volume sensitivity of profits. Idi cost ki volume ki profits ki depend ayi untadu. Ni advantages disadvantages osa chusu. So ikkada varaku ante. Thank you for watching. Any doubts, just say in comments. Thank you.